హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 12 జూలై 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇట్లా ఫస్ట్ క్వశ్చన్, సిఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ నివేదిక ప్రకారం ప్రతి 4 నిమిషాలకు 1000 మంది పుడితే భారతదేశంలో ఎంతమంది జన్మిస్తున్నారు? ఆన్సర్ 172 మంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించేందుకు కొంత దూరంలోనే ఉందన్న వార్త ఆందోళన కలిగిస్తుంది. సియా వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ నివేదిక ప్రకారం ప్రతి 4 నిమిషాలకు 1000 మంది పుడితే ఏ దేశాల్లో ఎంతమంది జన్మిస్తున్నారో ఉంది. ఇందులో భారత్లో 172, చైనాలో 103, నైజీరియాలో 57, పాకిస్తాన్లో 47, యుఎస్ఏలో 30, ఇండోనేషియాలో 31 మంది జన్మిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, T20లో సెంచరీ చేసిన 5వ టీమిండియా బ్యాటర్గా ఎవరు నిలిచారు? సూర్యకుమార్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, T20లో సూర్యకుమార్ రికార్డ్ అంటూ ఇచ్చారు మనకిది. ఇంగ్లాండ్తో జరిగిన 3వ T20లో అద్భుత సెంచరీతో మెరిసిన టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ T20లో మరో రికార్డు సాధించాడు. నిన్నటి మ్యాచ్లో 117 పరుగులు చేసిన సూర్యకుమార్ T20లో సెంచరీ చేసిన 5వ టీమిండియా బ్యాటర్గా నిలిచాడు. రోహిత్, రైనా, రాహుల్, దీపక్ హూడా వీరి తర్వాత సూర్య ఈ ఘనతను సాధించాడు. దీనితో పాటు T20లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించినటువంటి 2వ భారత బ్యాటర్గాను వీరు నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఫార్ములా ఈ రేసింగ్ ఛాంపియన్షిప్ మేనేజింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కేటీఆర్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మొట్టమొదటి ఫార్ములా ఈ రేసింగ్ ఛాంపియన్షిప్ మేనేజింగ్ కమిటీ చైర్మన్గా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరాన జరగనున్నటువంటి ఈ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. రేసింగ్ నిర్వహణ అవసరమైన ఏర్పాట్లు, ఆయా పనుల పర్యవేక్షణ, మార్కెటింగ్, ప్రచారం, ప్రోటోకాల్, వివిధ సమస్యల పరిష్కారం కోసం మేనేజింగ్ కమిటీకి చైర్మన్గా మంత్రి కేటీఆర్ను నియమించగా, సభ్యులుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇంకా మహీంద్రా రేసింగ్ సిఈఓ దిబాంగ్ గిల్, ఇంకా ఏసీఈ అర్బన్ రేస్ ఎండి స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్, ది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రతినిధులతో పాటు మరో 3 నిపుణులకు స్థానం అనేది కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ జానీ బెయిర్స్టో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది జూన్ మంత్ అవార్డులను సోమవారం నాడు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ జానీ బెయిర్స్టోకు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అనేది లభించింది. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా స్టార్ మారిజాన్ కాప్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంగ్లాండ్తో మ్యాచ్లో అదరగొట్టినటువంటి మారిజాన్ కాప్కు అవార్డు అనేది వరించింది. నెక్స్ట్ వన్, ఫిన్లాండ్లో జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2022లో 8 ఏళ్ల వయసు ఉన్నటువంటి భగవానీ దేవి దాగర్ గోల్డ్ మెడల్ సాధించారు. ఆన్సర్ 94 సంవత్సరాల వయసున్న. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫిన్లాండ్లో జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2022లో 94 ఏళ్ల భగవాని దేవి దాగర్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ పోటీల్లో భారతదేశం తరఫున 1 స్వర్ణంతో పాటు 2 కాంస్య పథకాలను గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వయసులోనూ బామ్మ చేసిన సాహసానికి అందరూ అభినందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన రాయల్ బెంగాల్ టైగర్ రాజా
దీని పేరు రాజా. రాజా మృతి చెందింది. ఇది ఎంతకాలం జీవించింది? ఆన్సర్, 25 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వెస్ట్ బెంగాల్లోని జల్దాపారా జూలో ఉన్నటువంటి ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన రాయల్ బెంగాల్ టైగర్, దీని పేరు రాజా. రాజా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా పులి 8 నుంచి 15 ఏళ్ల పాటు జీవిస్తుంది. జూలో ఉంటే 18 నుంచి 20 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ రాజా 25 ఏళ్ల కంటే ఎక్కువ రోజులు బతికి ప్రపంచంలోనే ఎక్కువ రోజులు జీవించిన పులిగా పేరును తెచ్చుకుంది. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరు బాధ్యతలను చేపట్టారు? పరమేశ్వరన్ అయ్యర్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ సోమవారం బాధ్యతలను చేపట్టారు. ఇప్పటి వరకు పనిచేసిన అమితాబ్ కాంత్ పదవీకాలం జూన్ 30 ముగియడంతో అయ్యర్ను నీతి ఆయోగ్ సీఈఓగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో స్వచ్ఛ భారత్ మిషన్కు నాయకత్వం వహించిన పరమేశ్వరన్ అయ్యర్ 1981 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈయనకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. అయ్యర్ 2 ఏళ్ల పాటు, లేదంటే ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పదవిలో కొనసాగనున్నారు. పరమేశ్వరన్ అయ్యర్ 2016 నుంచి 2020 మధ్యకాలంలో తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్య 36వ జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? గుజరాత్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్య 36వ జాతీయ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. 7 ఏళ్ల విరామం తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుక చివరిసారిగా 2015 కేరళలో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ 2010 గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖేల్ మహాకుంభ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేషనల్ గేమ్స్లో అథ్లెటిక్స్, హాకీ తదితర 34 క్రీడా ఈవెంట్లు ఉంటాయి. నెక్స్ట్ వన్, ఏ సంస్థ మాజీ చైర్మన్ బ్రిజేంద్ర కె సింగల్ ఇటీవల కన్నుమూశారు? ఆన్సర్, విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మాజీ చైర్మన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మాజీ చైర్మన్ బ్రిజేంద్ర కె సింగల్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జూలై 11 కన్నుమూశారు. వీరు భారతీయ ఇంటర్నెట్ పితామహుడిగా గుర్తించబడిన సింగల్ ఇంటర్నెట్ స్థాపనను చేపట్టడంలో అతని దృఢమైన అభిప్రాయాలు మరియు నిర్భయతకు ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సరళత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? నేషనల్ సింప్లిసిటీ డే ఏ రోజున జరుపుకుంటారు? జూలై 12. నెక్స్ట్ వన్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? 5వ స్థానంలో. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో సౌత్ ఆఫ్రికా టాప్ ప్లేస్కి చేరుకుంది. 2వ స్థానంలో ఆస్ట్రేలియా, 3లో శ్రీలంక, 4వ స్థానంలో పాకిస్తాన్ ఉండగా 5వ స్థానంలో భారత్ కొనసాగుతోంది. ఆ తర్వాత 6లో వెస్టిండీస్, 7వ స్థానంలో ఇంగ్లాండ్, 8వ స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్, ఆఖరిదైన 9వ స్థానంలో బంగ్లాదేశ్ ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ ఆడబోయే 6 మ్యాచుల్లోనూ గెలవాలి. నెక్స్ట్ క్వశ్చన్, పేపర్ బ్యాగ్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూలై 12. నెక్స్ట్ వన్, 2022 జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ వరల్డ్ ఆఫ్ 8 బిలియన్. నెక్స్ట్ వన్, వరల్డ్ సింప్లిసిటీ డే ఏ రోజున జరుపుకుంటారు?
జూలై 12th. నెక్స్ట్ వన్ వరల్డ్ మలాలా డే ఏ రోజున జరుపుకుంటారు? జూలై 12. నెక్స్ట్ వన్ దేశంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్ రహదారులు కలిగిన రాష్ట్రం ఏమిటి? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ భారతదేశంలో తొలిసారిగా రైట్ టు హెల్త్ డ్రాఫ్ట్ బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏమిటి? రాజస్థాన్. నెక్స్ట్ వన్ ఏ రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక సలహా కమిటీ చైర్మన్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నియమితులయ్యారు? ఆన్సర్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక సలహా కమిటీ చైర్మన్గా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక సలహా కమిటీ చైర్మన్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా జూలై 11వ తేదీన నియమితులయ్యారు. ఈ హోదాలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ పదవీకాల అమలును ఈయన పర్యవేక్షిస్తారు. ఆర్థిక పరమైన అంశాలలో సర్కార్కు సలహాలు సూచనలు అందిస్తారు. ఇందుకోసం చద్దా ప్రత్యేకంగా జీతభత్యాలేవి తీసుకోరని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. నెక్స్ట్ వన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ లింగ అసమానత్వ నివేదికలో ఎన్నో స్థానంలో భారత్ నిలిచింది? 140వ స్థానంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల ప్రపంచ లింగ అసమానత్వ నివేదిక 2021ని విడుదల చేసింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎంతగా వెనుకబడ్డారన్న వివరాలను ఇందులో పొందుపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని, కానీ ఈ వేగం చాలదని డబ్ల్యూఈఎఫ్ స్పష్టం చేసింది. మహిళా సాధికారతలో మొత్తం 156 దేశాలకు గాను భారతదేశం 62 స్కోర్తో 140వ స్థానంలో నిలిచినట్లు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో బంగ్లాదేశ్ 65వ స్థానంలో, నేపాల్ 106వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఉద్యోగి హక్కుగా మార్చేందుకు ఏ దేశం సిద్ధమైంది? నెదర్లాండ్. నెక్స్ట్ వన్ కింది వారిలో ఎవరు ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేతగా నిలిచారు? ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేతగా ఎవరు నిలిచారంటే చార్లెస్ లెక్లెర్క్. నెక్స్ట్ వన్ ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపాయి విలువ ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఎంతకు దిగజారింది? 79.43. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపాయి విలువ మరోసారి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 79.43కి దిగజారింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు. 79.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభమై 79.43 వద్ద ముగిసింది. ఐటీ టెలికాం షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడితో భారత స్టాక్ మార్కెట్ల కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పతనం చవిచూశాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎఫ్ఏడి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అల్వారో లారియో. నెక్స్ట్ వన్ కింది వారిలో ఎవరు వింబుల్డన్ పురుషుల టైటిల్ 2022ను గెలుచుకున్నారు? వింబుల్డన్ పురుషుల టైటిల్ 2022ను గెలుచుకున్నది ఎవరు? నోవాక్ జకోవిచ్. నెక్స్ట్ వన్ కింది వాటిలో ఏది జూలై 2022లో దుర్గాపూర్ మరియు బర్ధమాన్లలో ఇంటర్నెట్ ఎక్స్చేంజ్లను ప్రవేశపెట్టింది? ఆన్సర్ నిక్సీ ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఇటీవల నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్ బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ్ ఏ సంస్థకు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు? అది ఏ సంస్థకు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థకు బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్,
శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్తో ఏ బ్యాంకు కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందంపై సంతకం చేసింది? శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్తో ఏ బ్యాంకు కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందంపై సంతకం చేసింది? సిటీ యూనియన్ బ్యాంక్.